దీపికా పదుకోన్ ఎంతో డెడికేషన్ తో తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ అంతలోనే రణబీర్ కపూర్ పేరుతో ప్రేమ దరిచేరింది. ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోను ఎంతో గాఢంగా ప్రేమించింది. వీరిద్దరి ప్రేమాయణం అటు ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు జనాల్లోనూ అందరికీ తెలిసిపోయింది. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్నారంతా. కానీ అంతలోనే వీరి ప్రేమ బ్రేకప్ వరకు వెళ్లింది. అందుకు కారణం అతనితో వచ్చిన మనస్పర్ధలు. అదే సమయంలో ఆ హీరో మరొకరితో డేటింగ్ చేయటం. ఒకనొక దశలో ఆమె లవ్ బ్రేకప్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కానీ అదే సమయంలో తల్లి ఇచ్చిన ధైర్యం ప్రోత్సాహంతో తిరిగి సినిమాలో నటించి మానసిక ఒత్తిడిని జయించింది. ఇప్పుడు భర్తతో ఎంతో సంతోషంగా ఉంటోంది. కానీ నిన్న మొన్నటి వరకు జీవితంలో చేదు రోజులను మిగిల్చిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఉంచుకున్నారు ఈ బ్యూటీ. ఇప్పుడు దాన్ని శాశ్వతంగా తొలగించింది. రణబీర్ కపూర్ తో బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన దీపిక ఫైనల్ గా రణవీర్ సింగ్ తో 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకుంది. హ్యాపీగా అటు మ్యారీడ్ లైఫ్ ను ఇటు ఫిలిం లైఫ్ ను లీడ్ చేస్తోంది. తొందరలో తల్లి కూడా కాబోతోంది. ఈ క్రమంలోనే దీపిక తన ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో తన మెడ వెనక ఎప్పటినుంచో ఉన్న రణబీర్ టాటూ లేకపోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి దీపిక రణబీర్ కి బ్రేకప్ చెప్పింది. కానీ తన మెడ వెనక ఉన్న రణబీర్ కపూర్ పచ్చబుట్టును మాత్రం నిన్న మొన్నటి వరకు తొలగించుకోకుండానే ఉంచుకుంది. దీంతో చాలా విమర్శల పాలైంది కూడా. కానీ తాజాగా ఆ టాటూని తొలగించుకుంది. అది తెలిసేలా ఓ పిక్ ని తన ఇన్స్టాలో షేర్ చేసింది. మొత్తానికి రణబీర్ కపూర్ జ్ఞాపకాల నుంచి ఇంతకాలానికి బయటకొచ్చిందన్న కామెంట్ వచ్చేలా చేసుకుంది.